Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. హిందూపురం కోట కూడా కూలుతున్నట్లేనా? హిందూపురం నియోజకవర్గం అంటే టీడీపీ, టీడీపీ అంటే హిందూపురం నియోజకవర్గం. టీడీపీకి ఈ నియోజకవర్గం ఎందుకు అంత స్పెషల్ అంటే, పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీ అక్కడ వరుస విజయాలు సాధిస్తూ వస్తోంది. 1983 నుంచి ఇప్పటి వరకు 10 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ప్రతిసారి టీడీపీయే విజయం సాధించింది. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ను వరుసగా 3 సార్లు, ఆయన కుమారులు నందమూరి హరికృష్ణ ఓసారి, బాలకృష్ణను 2 సార్లు అక్కును చేర్చుకున్న నియోజకవర్గం హిందూపురం. చంద్రబాబు నాయుడుకు కుప్పం ఎలాగో, నందమూరి ఫ్యామిలీకి హిందూపురం అలా పెట్టని కోటగా మారింది. గత ఎన్నికల్లో ఈ టీడీపీ కోటపై జెండా ఎగురవేయాలని వైసీపీ ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. 2వసారి కూడా బాలకృష్ణకే హిందూపురం పట్టం కట్టింది. కానీ కుప్పం మాదిరిగానే హిందూపురం కోటకు కూడా బీటలు వారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గానికి ఎప్పుడో కాని రాని బాలకృష్ణ స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇటీవల కాలంలో తరచూ హిందూపురంలో పర్యటిస్తున్నారు. అక్కడి ప్రజలతో మమేకం అవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన ఎంతగా కృషి చేసినా పంచాయతీ ఎన్నికల్లో పరాభవమే మిగిలింది. 4వ విడతలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో వైసీపీ మద్దతుదారులదే పైచేయి అయింది. నియోజకవర్గంలోని 38 పంచాయతీలకు గాను 30 పంచాయతీలు వైసీపీ ఖాతాలో పడ్డాయి. దీన్ని బట్టి టీడీపీకి అత్యంత కీలకమైన హిందూపురంలో కూడా ఆ పార్టీ పట్టుకోల్పోతున్నట్లు అర్థమవుతోంది. ఇక టీడీపీకి పెట్టని కోటగా ఉంటున్న అనంతపురం జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో కూడా వైసీపీ ఆధిపత్యమే కొనసాగింది. మొత్తం 1,040 పంచాయతీలకు గాను 843 పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారులు విజయం సాధిస్తే టీడీపీ కేవలం 175 స్థానాలకే పరిమితమైంది. పెనుగొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథికి కూడా అక్కడ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన సొంత గ్రామ పంచాయతీ రొడ్డంలో టీడీపీ పరాజయం పాలైంది. బీకే పార్థసారథి సొంత వార్డు మరోపల్లిలో కూడా టీడీపీకి పరాభవం తప్పలేదు. పెనుకొండ శాసనసభ నియోజకవర్గంలోని 80 స్థానాల్లో 71 స్థానాలు వైసీపీ మద్దతుదారులు గెలుచుకున్నారు. హిందూపురం మాజీ ఎంపీ కృష్ణప్పకు కూడా పరాభవం తప్పలేదు. నిమ్మల కృష్ణప్ప సొంత గ్రామ పంచాయతీ వెంకటరమణపల్లిలో టీడీపీ పరాజయం పాలైంది. మడకశిర మాజీ ఎమ్మెల్యే ఈరన్నకు కూడా షాక్ తగిలింది. ఆయన సొంత గ్రామ పంచాయతీ మద్దనకుంటలో టీడీపీ ఓడిపోయింది.